ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 11:30 కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలవనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపుపై ఏసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ పర్యటనలో జగన్తో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఈసీని కలవనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శరత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శరత్ చెప్పండి. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో రెండు కీలక భేటీలు జరగబోతున్నాయి. ఉదయం 11:30 ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు భేటీ కాబోతున్నారు. ప్రముఖంగా వారు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఓటర్ల జాబితాలో కొన్ని ఓట్లు తొలగింపు పైన వారు ఫిర్యాదు చేయనున్నారు. దాంతో పాటు అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను అధికార టీడీపీ దుర్వినియోగం చేస్తుంది, పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందంటూ వారు ఫిర్యాదు చేయబోతున్నారు. సునీల్ అరోరాతో భేటీ జరిగేటువంటి సమయంలో మొత్తం 3 లేఖలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునీల్ అరోరాకు ఇవ్వబోతున్నారు. ఆ ఫిర్యాదులు చేసే మొత్తం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునీల్ అరోరా ఫిర్యాదు చేయబోతున్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం 5:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈవీఎంల అంశం పైన సునీల్ అరోరాతో భేటీ కాబోతున్నారు. ఈ అంశం ఇది కూడా ఈరోజు ప్రాధాన్యత సంతరించు. మొత్తంగా ఈరోజు ఈ రెండు కీలక భేటీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాతో జరగబోతున్నాయి.